ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు $10,000 విలువ చేసే పీపీఈ కిట్లు, ఇతర వస్తువులను అందజేస్తున్నట్లుగా వారు తెలిపారు. ముందస్తు జాగ్రత్తలు పాటించి వైరస్ వ్యాప్తి చెందకుండా చూసుకోవాలని ప్రజలను కోరారు. కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డాక్టర్లు, వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో తమ సంస్థ ద్వారా ₹10,000 విలువ చేసే సామాగ్రిని అందజేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి 185 పీపీఈ కిట్లు, 10 శానిటైజర్ స్టాండ్స్, 50 లీటర్ల 10 శానిటైజర్ స్కాన్లు, 100 N95 మాస్కులు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాలకు అందజేసినట్లు తెలిపారు. పేదలకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లను గౌరవించుకోవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ జిల్లా కోఆర్డినేటర్ హనుమాన్ల రాజరెడ్డి, కోదండరాం ప్రతినిధులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ తరఫు నుండి మేము చేస్తున్న సేవలకి మెచ్చుకొని మాకు ఇంకా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే మాకు పీపీ కిట్లు, ఈ శానిటైజర్ స్టాండ్స్, తర్వాత N95 మాస్కులు అందించినందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నుంచి ఈ కరోనా కోవిడ్ సంబంధించి అధికంగా ఉన్న దృష్టిలో పెట్టుకొని ఇంటర్నేషనల్ నుంచి మాకు ఏంటంటే లయన్స్ క్లబ్స్ కు, కరీంనగర్ ప్రాంతానికి చెందిన లయన్స్ క్లబ్స్ కి దాదాపుగా కొంత ఫండ్ రావడం జరిగింది. కరీంనగర్ అండ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో దాదాపుగా మేము ఈ కరోనా కోవిడ్ కు సంబంధించి కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో 185 పీపీఈ కిట్లు, 10 శానిటైజర్ స్టాండ్స్, 10 శానిటైజర్ 50 లీటర్ శానిటైజర్ ఇవ్వడం జరిగింది. డాక్టర్స్, స్టాఫ్ వాళ్ళ ప్రాణాలకు త్యాగం చేసి వారు ఏంటంటే సర్వీస్ చేస్తున్నారు కూడా సేఫ్టీగా ఉండాలనే ఉద్దేశంతో, అలాగే హాస్పిటల్కి వచ్చే ప్రజలంతా కూడా సేఫ్టీగా ఉండాలనే ఉద్దేశంతో శానిటైజర్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది.